కులాల మధ్య చిచ్చు వాళ్ళు పెడితే 30 సంవత్సరాల క్రిందట కాంగ్రెస్ వాళ్ళు దళితులు ఎస్సి మాల వాళ్ళకి ఓటేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కని పనికిమాల చంద్రబాబు నాయుడు పనికిమాల కుట్రతో దుష్ట మనసుతో మాలల్ని మాదిగల్ని విడగొట్టడానికి పన్నాగం పన్నితే ఈ రోజు మీరు వాళ్ళ కుట్రలకు మీరు బానిసలై 7 లక్షలు ఈడుస్తాడు 7 లక్ష ఈడు మంద కృష్ణ మాదిగతో ఒక్క మాదిగలు కూడా ఉండకండి ఉన్న వారందరూ ఇప్పటికే బయటికి వచ్చారో వచ్చేయండి అప్పుడు మంద కృష్ణ మాదిగ కూడా వస్తాడు అలాంటి వాళ్ళని నీకు కావాలా 2008 లో చెప్పా ఉప ముఖ్యమంత్రిగా నువ్వు మాదిగల తరపుని ఉప ముఖ్యమంత్రిగా జూపిడి ప్రభాకర్ మాలల తరపున ఉండమంటే చూసారా ఐఏఎస్ దానమయ్య గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాల ఐఏఎస్ రోసయ్య గారు పాప ఇప్పుడు ఒంట్లో బాగలేక వస్తే ఇప్పుడు నాకు కాల్ చేశారు సార్ అరగంటలో వస్తానని వద్దండి రెస్ట్ తీసుకోండి తర్వాత నేను బిజీగా ఉన్నాను ఇంత వయసులో మాలల మాదిగలు వీరికంటే పెద్దోలు ఈ రాష్ట్రాల్లో పుట్టారా పుడతారా అంబేద్కర్ తర్వాత వీళ్ళు అంబేద్కర్లు కారా మీరేమో ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర యాత్ర చేస్తాడట ఈ డ్రామా వీ డ్రామాకి నేను సపోర్ట్ చేయాలట నా సహోదరి సహోదరులారా ఇప్పటికే అనేక మంది మాదిగలు జాయిన్ అయిపోయారు మాల వాళ్ళు జాయిన్ అయిపోయారు ఎస్టీ వాళ్ళు జాయిన్ అయిపోయారు కమ్మాస్ జాయిన్ అయిపోయారు రెడ్డిస్ జాయిన్ అయిపోయారు బ్రాహ్మిన్స్ పండిట్ ఎన్కే శర్మ చూశారు కదా 4 మంది ప్రైమ్ మినిస్టర్లకి సలహా ఇచ్చిన ఆయన ఢిల్లీలో నా ప్రెస్ మీట్లో పివి నరసింహరావు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాదు రాజీవ్ గాంధీ లాంటి వారికి సలహా ఇచ్చిన ఆయన ఎందుకు పాలగారు మీరైతే 7 రిలీజియస్ని కలిపేస్తారు అర్థం చేసుకోండి ఎన్నిసార్లు చెప్పాలి ఏ భాషలో చెప్పాలి ఎలాగ చెప్పాలి దైవజనులారా పాస్టర్లారా ఎవాంజలిస్టులారా నేను మీతో ఉన్నాను మీతో ఉంటాను మన ఇఫ్తార్ జరిగితే ముస్లింలు ఇఫ్తార్ పిలిస్తే వెళ్ళలేదా అందరితోని ఆనందించలేదా